యూట్యూబ్ ప్రేక్షకులకు అంతర్యామి అనే ఆధ్యాత్మికత సందేశాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది మరిన్ని ఎపిసోడ్స్ మీరు చూసి వినాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ముందుగా ఈరోజు అంతర్యామిలో అధికారం అహంకారం అనే అంశాన్ని పురాణాలలో మన జీవన శైలికి అనుగుణంగా ఎలా ఉంటుందో చూద్దాం ఉత్తమ వ్యక్తులకు అధికారం లభిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది ఉత్తమ అధికారుల సేవలు ప్రశంసలు పొందుతాయి పై అధికారి నీతిమంతుడైతేనే కింది ఉద్యోగులు నిజాయితీగా పనిచేస్తారు ప్రజా జీవిత క్షేత్రంలో అవినీతికి తావు ఉండరాదు హరిశ్చంద్రుడు శ్రీరాముడు మొదలైన మహాపురుషులు రాజ్యాధికారాన్ని తృణప్రాయంగా వదిలేశారు భరతుడు అన్నను వెతుక్కుంటూ వెళ్లి తిరిగి సింహాసనాన్ని అధిష్ఠించాల్సిందిగా ప్రార్థించాడు ఇప్పుడు నువ్వే అయోధ్యకు రాజు అని శ్రీరాముడు ఆ పదవిని తిరస్కరించాడు అధికారం కంటే త్యాగమే ఉన్నతమైనది అధికారం నీదంటే కాదు నీదే అని వాదులాడే అన్నదమ్ములకు అంగులం స్థలం కోసం న్యాయస్థానాల్లో పోరాటం సాగించే సోదరులకు ఎంత తేడా నైతిక విలువలు నేర్పని విద్య నిరుపయోగమే గాక ప్రమాదకరంగాను పరిణమిస్తుంది నీతి లేని విద్యావంతులు అధికారులైతే అవినీతే రాజ్యం ఎలుతుంది గుణహీనులు రాజ్యాధికారులైతే ప్రజలకు మిగిలేవి కష్టాలు కన్నీళ్లే ఏ అధికారం లేకుండా ప్రజాసేవ చేసే రామకృష్ణ మిషన్ వంటి మన దేశంలో ఉన్నాయి నా చేతిలో అధికారం లేదు ఉంటే ప్రజాసేవ ఎంతో చేయగలిగేవాణ్ణి అంటుంటారు కొందరు మానవ సేవే మాధవ సేవగా భావించే వ్యక్తులకు అధికారంతో పని లేదు అధికారం అహంకారాన్ని కలిగిస్తుంది అహంకారికి పెద్ద చిన్న భేదం తెలియదు మంచి ఏదో చెడు ఏదో తెలుసుకోకుండా ప్రవర్తిస్తాడు తుదకు శాపనార్థాలకు గురి అవుతాడు అహంకారి అయిన ఒక వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు నంగి నంగిగా మాట్లాడుతూ వంగి వంగి సలాములు చేసిన వాళ్లే అధికారం కోల్పోయిన తరువాత ఆ వ్యక్తిని చూసి అపహసిస్తూ సంభాషిస్తారు దీనికి ఒక చిన్న ఉదాహరణ పూర్వం ఇంద్రుడు స్వర్గాధిపతి ఆ పదవి ఏ ఒక్కరికి శాశ్వతం కాదు యజ్ఞాలు చేసిన వారికి ఆధిపత్యం లభిస్తుంది శతాదిక యజ్ఞాలు చేసిన నహుషుడికి ఇంద్ర పదవి లభించింది ఆ పదవి దక్కగానే నహుషుడు అధికార మదాంధుడయ్యాడు వెంటనే అతడికి ఒక దుర్బుద్ధి పుట్టింది ఇంద్రపత్ని అయిన శచీదేవిని పొందాలనుకున్నాడు ఈ సంగతి తెలిసిన శచీదేవి బృహస్పతిని ఆశ్రయించింది బృహస్పతి ఒక ఉపాయం చెప్పాడు శచీదేవి ఆయన చెప్పిన విధంగా చేసింది నహుషుడికి దూత ద్వారా ఇలా తన భావాన్ని తెలియజేసింది మీరు ఎక్కిన పల్లకిని సప్తర్షులు మోస్తూ ఉండగా నా వద్దకు వస్తే నేను మిమ్మల్ని స్వీకరించగలను అని వెనువెంటనే ముందు వెనుకలు చూడకుండా నహుషుడు సప్తఋషులను పిలిపించి తన పల్లకిని మోయమని ఆజ్ఞాపించాడు వారు రాగద్వేషాలకు అతీతులు పల్లకిని ఎత్తుకుని నడవసాగారు తమ పాదాల కింద పురుగుల ప్రాణాలు పోతాయేమో అని జగ్గుతూ వారు కొంచెం నిదానంగా నడిచారు నహుషుడు కామాతురుడు తొందరపడసాగాడు సర్ప సర్ప అన్నాడు తొందరగా తొందరగా అని వారిని గదమాయించాడు సర్ప అంటే త్వరగా మరియు పాము అని కూడా అర్థాలు ఉన్నాయి అహంకారంతో ఉన్నవాడికి కళ్ళు పొరలు కమ్ముతాయి పల్లకిని మోస్తున్న భృగు మహర్షికి నహుషుడి పాదం తగలడంతో ఆయన కోపించాడు దుర్మార్గుడ మహర్షులతో నీ పల్లకి మోయించుకుంటూ పైగా కాలిద తంతు సర్ప సర్ప అంటూ తొందర చేస్తావా అలాగే నువ్వు సర్పం అవుతావు అని చెప్పించాడు నహషుడు కొండచిలువ ఆకారం ఎత్తి భూమిపై పడిపోయాడు అతడి అధికార దర్పం అంతటితో అంతరించింది దీని ద్వారా మనకు తెలుసుకున్నది ఏమిటంటే అధికారం ఉండవచ్చు కానీ అహంకార దర్ప ప్రదర్శన పనికిరాదు ఈ విధంగా మా యొక్క అంతర్యామిలో మొదటి భాగంగా ఈ చిన్న అంశాన్ని మీకు అందిస్తున్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము ధన్యవాదాలు